హలో ఎవ్రీవన్, నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ భవానీ. వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక క్రియేషన్స్. ఇవాళ మన ఛానల్లో పిల్లలు పెద్దవాళ్ళు ఎంతో ఇష్టంగా తినే చికెన్ లెగ్ పీస్ ఫ్రై ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఈ లెగ్ పీస్ ఫ్రై చేసుకోవడం చాలా సింపుల్ అండి. మరి ఎమీ అండ్ డెలీషియస్గా ఉండే ఈ రెస్టారెంట్ స్టైల్ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని జ్యూసీగా టేస్టీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేయండి. ప్రాసెస్లోకి వెళ్ళబోయే ముందు మీరు నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ బటన్లో ఆల్ నోటిఫికేషన్స్ ప్రెస్ చేసినట్టయితే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ ముందు మీకే వస్తుందండి. ముందుగా ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రై కోసం చికెన్ లెగ్ జాయింట్ పీసెస్ని తెచ్చుకోవాలండి. నేను ఇక్కడ 6 పీసెస్ తీసుకున్నాను. వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఈ విధంగా నైఫ్తో ఘాట్లు పెట్టుకోవాలి. ఈ విధంగా చికెన్ లెగ్ పీస్ చుట్టూ నైఫ్తో 4 to 5 ఘాట్లను పెట్టుకోవాలండి. కొంచెం డీప్గా ఇలా పెట్టుకున్నట్టయితే మనం పెట్టుకునే మసాలా లోపల వరకు వెళ్ళి చాలా టేస్టీగా ఉంటుంది. ఇదే విధంగా అన్ని చికెన్ లెగ్ పీసెస్కి పెట్టుకుని రెడీగా ఉంచుకోండి. ఇప్పుడు ముందుగా ఈ పీసెస్లో 1/2 లెమన్ జ్యూస్ని పిండుకోవాలండి. ఇలా మొత్తం లెమన్ జ్యూస్ పిండుకొని ఈ ముక్కలకి బాగా పట్టేటట్టు బాగా మిక్స్ చేసుకుని కలుపుకుని ఒక 5 మినిట్స్ పక్కన వదిలేయండి. అలా 5 మినిట్స్ అయిన తర్వాత ఇప్పుడు ఇందులో ఫ్రెష్గా చేసి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్లు వేసుకోవాలి. తర్వాత టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ మిరియాల పొడి, 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ వేయించి ఫ్రై చేసి పెట్టుకున్న ధనియాల పొడి వేసుకోవాలి. తర్వాత ఇందులో 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, అలాగే 2 టేబుల్ స్పూన్ల కార్న్ఫ్లోర్ వేసుకోవాలండి. ఈ కార్న్ఫ్లోర్ వేసుకోవడం వల్ల మనకి క్రిస్పీనెస్ అనేది వస్తుంది. మీరు దీనికి బదులు బియ్యం పిండైనా వేసుకోవచ్చు. తర్వాత ఇందులో 1/2 కప్ తరిగిన కొత్తిమీరను వేసుకోవాలండి. ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్ల కారం వేసుకోండి. ఇక్కడ కారాన్ని మీ స్పైసీనెస్ బట్టి అడ్జస్ట్ చేసుకుని వేసుకోవాలి. తర్వాత ఇందులో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్, అలాగే 1/2 కప్ పెరుగు వేసుకుని వీటిని అన్నింటినీ బాగా కలిసేటట్టు కలుపుకుని ముక్కలకి బాగా మసాజ్ చేసి పట్టించండి. ఇలా మిక్స్ చేసుకుని కలుపుకుంటున్నప్పుడు మనం పీసెస్కి ఘాట్లు పెట్టుకున్నాం కదండి, ఆ ఘాట్ల లోపలికి మసాలా అంతా వెళ్ళేటట్టు బాగా పట్టించండి. ఇక్కడ నేను వేసుకున్న ఇంగ్రీడియంట్స్ అన్నీ 1 టీ స్పూన్ అలాగే 1 టేబుల్ స్పూన్ యూస్ చేసుకుని వేసుకున్నానండి. 1 టీ స్పూన్ అలాగే 1 టేబుల్ స్పూన్ డిఫరెంట్గా ఉంటాయి. చాలామంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. 1 టీ స్పూన్ అంటే కొంచెం చిన్నగా ఉంటుంది, అలాగే 1 టేబుల్ స్పూన్ అంటే కొంచెం పెద్దగా ఉంటుంది. సో దాన్ని బట్టి చూసుకుని వేసుకోండి. ఈ విధంగా పీసెస్కి మసాలా అంతా పట్టించిన తర్వాత వీటిని 4 to 5 అవర్స్ ఫ్రిడ్జ్లో పెట్టుకుని మ్యారినేట్ చేసుకోండి. మీకు వీలైతే ఈ చికెన్ పీసెస్ని ముందు రోజు తెచ్చుకుని ఈ విధంగా మసాలా అంతా పట్టించి ఫ్రిడ్జ్లో 1 డే అంతా మ్యారినేట్ చేసినట్టయితే ఇంకా చాలా టేస్టీగా ఉంటాయండి. అట్లీస్ట్ టైం లేనప్పుడు ఇలా 4 to 5 అవర్స్ అయినా మ్యారినేట్ చేసుకోండి. అలా మ్యారినేట్ చేయడం వల్ల మన చికెన్ సూపర్ జ్యూసీగా టేస్టీగా చాలా బాగుంటుందండి. మ్యారినేషన్ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని ఇందులో 4 to 5 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడైన తర్వాత మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ లెగ్ పీసెస్ ఉన్నాయి కదండి, వీటిని ఒక్కొక్కటిగా ఈ ఆయిల్లో పెట్టుకోండి. ఈ చికెన్ లెగ్ పీసెస్ని మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే ఫ్రై చేయకూడదు, అలాగనే హై ఫ్లేమ్లోనే ఫ్రై చేయకూడదు. లో ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే ఆయిల్ పీల్ చేసుకుంటాయి, అలాగే హై ఫ్లేమ్లో ఫ్రై చేసినట్టయితే పైన ఫ్రై అవుతాయి లోపల కుక్ అవ్వండి. ఇలా పీసెస్ అన్నీ పెట్టేసుకున్న తర్వాత మిగిలిన మసాలాని పైన పీసెస్ మీద వేసేసుకోండి. ఇప్పుడు ఈ లెగ్ పీసెస్ మీడియం ఫ్లేమ్లో ఒక సైడ్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు 2 వైపుకి తిప్పుకోండి. ఇలా ఫ్లిప్ చేసుకున్న తర్వాత 2 వైపు కూడా బాగా ఫ్రై అవనవ్వండి. ఈ చికెన్ లెగ్ పీసెస్ని వెంటనే కలుపుకుంటూ ఫ్రై చేసుకోకూడదండి. ఒక 3 to 5 మినిట్స్ గ్యాప్ ఇచ్చుకుంటూ 2 వైపులా తిప్పుకుంటూ మీడియం ఫ్లేమ్లో బాగా ఫ్రై అయ్యేటట్టు ఫ్రై చేసుకోవాలి. ఈ చికెన్ లెగ్ పీసెస్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై అయ్యి లోపలంతా బాగా కుక్ అవ్వడానికి మనకి 25 to 30 మినిట్స్ పడుతుందండి. ఈ విధంగా మనకి కంప్లీట్గా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, సూపర్ టేస్టీగా స్పైసీగా అలాగే జ్యూసీ జ్యూసీగా ఉండే చికెన్ లెగ్ పీస్ ఫ్రై రెడీ. చూశారు కదండి వీటిని ఫ్రై చేసుకునే ప్రాసెస్ ఎంత సింపుల్ అండ్ ఈజీగా ఉందో. ఈ చికెన్ లెగ్ పీస్ ఫ్రైని ఆనియన్స్ అండ్ లెమన్స్తో సర్వ్ చేసుకుని స్టార్టర్లా వీటిని ఒక్కటే తీసుకున్నా చాలా బాగుంటాయండి. అలాగే ఈ చికెన్ లెగ్ పీసెస్ బిర్యానీలోకి, అలాగే పప్పుచారు సాంబార్ రైస్లోకి సైడ్ డిష్లా కూడా చాలా చాలా బాగుంటాయి. వీటిని చూస్తుంటే మీకు కూడా ఎప్పుడెప్పుడు తిందామా అనిపిస్తుంది కదా. సో మరి ఇంకా లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ ఒక లైక్ చేసి మీ ఒపీనియన్ని కమెంట్ చేయండి. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీకు ఫేవరెట్ అయిన ఈ రెసిపీని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ అండ్ కొలీగ్స్తో షేర్ చేసుకోండి.